11 TV న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ, కేంద్ర ప్రభుత్వం విధానాలపై తిరుగుబాటు తప్పదన్న పువ్వాడ. నందిగామలో ఘనంగా వంగవీటి వర్ధంతి వేడుకలు, గాంధీ సెంటర్లో విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ. మాడుగులలో టీడీపీ శ్రేణులు ఆత్మీయ సమావేశం, ఇన్ఛార్జి పగ్గాలు రామానాయుడికి అప్పగించాలని వినతులు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి, పార్వతీపురంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు పూనుకుందని శాసన మండలి శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. పెట్టుబడిదారులు ప్రజా వ్యతిరేక పాలకులపై ప్రజా పోరాటాలకు పునరాంకితం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం మాత్రం కమ్యూనిస్టులదేనని ఆయన అన్నారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలపై తిరుగుబాటు తప్పదని పువ్వాడ హెచ్చరించారు. ఏ సందర్భంలో ఈ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంటే 96 ఏళ్లు పూర్తయి 97 సంవత్సరంలో అడుగు పెట్టాం. ఏ సందర్భంలో మనం జరుపుకుంటున్నాం అనేది గమనంలో తీసుకోండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విప్లవాల యుగం నడుస్తా ఉంది. విప్లవాల యుగం, కమ్యూనిజం పని అయిపోయిందన్న చోటే తిరిగి ఉవ్వెత్తురేగిసి కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉవ్వెత్తురేగిసి కమ్యూనిస్ట్ పార్టీలు అధికారాల్లోకి వస్తా ఉన్నాయి. మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా సెలవు తీసుకోవడం జై హింద్. ప్రేమైన కాంగ్రెస్, మన వైశాల్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మన జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేసినటువంటి మల్లారం ఎంపీటీసీ మంత్రి నాగేశ్వర గారు తన రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు ఈ ఉద్యమంతోటి పెనవేసుకొని మొన్న కరోనా వల్ల మృతి చెందడం జరిగింది. కామ్రేడ్ మంత్రి నాగేశ్వర గారికి జోహార్. కామ్రేడ్ మంత్రి నాగేశ్వర గారికి సాధిస్తాం నాగేశ్వర గారు వీరులకు జోహార్. కామ్రేడ్ మంత్రి విశాఖ మాడుగుల నియోజకవర్గం చీడిఖాడ మండలం జీకొత్తపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులు ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ పగ్గాలు రామానాయుడికి అప్పగించాలని కోరారు. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులంతా రామానాయుడు వెంటే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మనం బాగుపడుతున్నాం? అభివృద్ధి అంటారా, ఎక్కడా కనిపించలేదు. నిన్న వరకు మొన్నటి వరకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎన్నికల ముందు. ఇందాక ఒక అయ్య అంటున్నాడు, బాబు నా పెన్షన్ రాలేదని చెప్పి బాధపడుతున్నా ఉన్నాడు. అవకాశం నాకు వచ్చింది, మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం భగవంతుడు కల్పించారు. అదేవిధంగా నా భగవంతుడు, మనందరి భగవంతుడు, మనందరి దేవుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఆనాడు నన్ను ఎమ్మెల్యే చేసి తెలుగుదేశం పార్టీ నా కన్న తల్లి. ఈ కన్న తల్లిని నా జీవితాంతం ఉన్నంత వరకు కూడా ఆ కన్న తల్లితోనే ఉంటాను, ఆ కన్న తల్లితోనే వారికి సేవలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన పెట్టిన పథకాలు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎన్టీ రామారావు ఇల్లు పెట్టారు, పెన్షన్లు పెట్టారు, రైతు కోసం అనేక రకాలైనటువంటి సబ్సిడీలు పెట్టారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పెడితే అన్నా, నేను ఒక సందర్భంగా అడుగుతున్నాను. చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలోనే. చంద్రన్న బీమా మొన్నటి వరకు నడిచేది, మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేది. అయితే మరి ఈరోజు 250 రూపాయలు ముష్టి ఇచ్చినట్టు ఇచ్చి కేవలం 2250 రూపాయలు ఇస్తున్నాడు.
आये उन्ना प्रमाण स्वीकार मुख्यमंत्री का प्रमाण स्वीकार आये उन्ना प्रति संवर की 250 रूपये చిన్న పిల్లలను కించపరిచే విధంగా బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పోస్టులు పెట్టడం దారుణమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. తాము ప్రభుత్వంలో ఉన్నామని సమయమనం పాటిస్తున్నామన్నారు. తీన్మార్ మల్లన్న తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాల అందుకని ఏ వర్గాలైతే ఈ గోముఖ వ్యాగ్రాన్ని ఈ తీన్మార్ మల్లన్నని సానుభూతి చూపించారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో అవసరమా, రాజకీయాల్లో అవసరమా, జర్నలిజంలో అవసరమా, ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. జర్నలిజంలో ఉన్న మిత్రులు కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ దీని మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పందించాల్సిన అవసరం. నేను ఇవాళ చూస్తూ ఉన్న కొంతమంది మాతో పార్టీగా విభేదించే నాయకులు కూడా నాయకురాళ్ళు కూడా ఈ విషయంలో సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో ముందుకు రావాలి. మీడియాలో ఉన్న ఐకాన్స్ కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమాజంలో కూడా చర్చ జరగాలి. అట్లనే బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలా, ఎట్లాంటి నాయకుల్ని ఎట్లాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. వెరసి నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఒకటే, ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని లేదా రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర రైతాంగం యొక్క హక్కుల్ని పరిగణలోకి తీసుకొని ప్రవర్తించే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ అది శ్రీ ఈ తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్ష. ఇట్లాంటి చిల్లర మల్లారు వాళ్ళు చిల్లర మల్లారు వ్యవహారాలు చేసే వాళ్ళందరికీ కూడా మనం గట్టిగా సమాధానం చెప్పాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారికి నా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాన్ని కూడా ఖండిస్తూ దీంతో పాటుగా ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి వడ్లకు సంబంధించిన విషయంలో ధాన్యం సేకరణలో వారు చేస్తున్న మరి అసత్య ప్రచారాలని పీయూష్ గోయల్ గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కేంద్ర మంత్రులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ వాళ్ళు చేస్తున్న తొండివాదాన్ని లేదా అసత్య ప్రచారాలను కూడా ఖండిస్తూ నేను ఈ ప్రెస్ మీట్ ని మరి కృష్ణా జిల్లా నందిగామ సియాం రోడ్డులో ఆక్రమణల పేరిట కూల్చివేసిన ప్రాంతాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. బాధితులు తమకు జరిగిన నష్టాన్ని టీడీపీ నేతలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేత ఘటనను ఖండించారు. బాధితులకు తాము అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు. చాలా కక్షపూరితంగా చేసిన చర్యగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిషనర్ గారు వచ్చేసి 1 ఇయర్ అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాతనే కన్స్ట్రక్షన్స్ కూడా జరిగినాయి ఈ రోడ్లో. అట్లా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు అలాగే చైర్మన్ గారు ప్రతిరోజు ఈ రోడ్లోనే తిరుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఈ కన్స్ట్రక్షన్స్ కనిపించినాయి కదా, ఆ రోజు నోటీస్ ఇచ్చి ఆపొచ్చు కదా. ఆ రోజు ముడుపుల కోసము ఆ రోజునేమో బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకొని తీసుకున్న వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు కొనుక్కున్న ఓనర్స్కి నోటీస్ కూడా ఇవ్వకుండా బిల్డర్కి నోటీస్ ఇచ్చామంటున్నారు. బిల్డర్కి నోటీస్ ఇవ్వటం ఏంటి, హౌస్ ట్యాక్స్ కూడా ఓనర్స్ పేరు మీద వేశారు. వేసినప్పుడు ఎవరికి నోటీస్ ఇవ్వాలి, వీళ్ళకి నోటీస్ ఇవ్వకుండా మేము బిల్డర్కి ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు నష్టపోయింది బిల్డర్ కాదు, కొనుక్కున్న ఓనర్స్ అందరూ నష్టపోయారు. ఇది కక్షపూరితంగా చేస్తున్న చర్య తప్ప ఒక ప్రణాళికాబద్ధంగా చేయదలుచుకుంటే మేము ఎవరం కూడా అభివృద్ధికి మటుకు ఆటంకం ఎప్పుడూ కలిగించము. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేయదలుచుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి మీరు చేసుకుంటూ రావాలి. అలా కాకుండా ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇవాళ మీరు చూస్తా ఉంటే క్రిస్మస్ పర్వదినాన మరి ఇంత పవిత్ర మాసంలో ఈ కొత్త సంవత్సరం వచ్చే రోజుల్లో ఇంతమంది మహిళలతో ఇంతమంది క్రిమినల్తో ఇంతమంది గ్రోస్తులతో కన్నీళ్లు పెట్టించి పోలీసులతో లాగించి నిన్న టీవీలో కూడా చూశాను. ఎంత దుర్మార్గం అండి, మహిళలు అంటూ వాళ్ళు అడుగుతున్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, కొంబలేమన మృతియా, ఇవాళ వాళ్ళే దగ్గర ఉండి అది అడుగు రెండు అడుగు వాళ్ళే ఇస్తారు కదా, రెండు పక్కల మాట్లాడి చేసుకోవచ్చు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ విధ్వంసాన్ని ఖండిస్తా ఉంది. 4 నెలల కింద తీర్మానం చేశారండి, ఇది ఎక్స్టెన్షన్ అని చెప్పారు. మేము వద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున 6 కౌన్సిలర్స్ ఉన్నాం. మేము 6 కూడా ఫైట్ చేసాం. వాళ్ళు 13 మంది ఉండటం వల్ల దాన్ని తీర్మానం చేసుకొని వీళ్ళకి నోటీసులు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎవరికి చెప్పకుండా రోడ్డు మీద నిన్న క్రిస్మస్ పండుగ సెలవు, ఇవాళ ఆదివారం సెలవు చూసుకొని కావాలని చెప్పి డిపార్ట్మెంట్ మున్సిపల్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి ఎవరికి చెప్పకుండా ఒక టైం 1 గంట 2 గంటల టైం ఇవ్వకుండా ఎవరిని సర్దుకొనియకుండా దారుణంగా జేసీబీలు తీసుకొచ్చి
రోడ్ మీద మొత్తం అడ్డంగా పగలు కొట్టిచి మేమెవర్ని వచ్చి మాట్లాడుతుంటే డిపార్ట్మెంట్ మొత్తం కూడా తీసబో ఎవరు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఎక్కిండి జీప్ ఎక్కిండి తీసబోని అరెస్ట్ చేయండి ఇదే పని తప్ప వేరే లేకుండా దారుణంగా మొత్తం బిల్డింగ్లను పగలు కొట్టారండి డిగ్రీ మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులకు కూడా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇచ్చి తరగతులు ప్రారంభించాలని బీజేపీఎం పట్టణ అధ్యక్షుడు అంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆధోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తరగతులు ప్రారంభం చేయకుండా కాలయాపన చేస్తున్నారని హైకోర్టు చెప్పిన విధంగా మేనేజ్‌మెంట్ కోటా విద్యార్థులకు కూడా ఫీస్ రీయింబర్స్మెంట్ ఇచ్చి తరగతులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆధూరి విజయ్ కృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏకబోటె శ్రీకాంత్ కార్యదర్శులు రాహుల్ శివ తైతరులు పాల్గొన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమైనవి కానీ గత 6 నెలలు 7 నెలల నుంచి కూడా డిగ్రీ మొదటి తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాలేదు. కేవలం వారం కింద నుంచి కన్నర్ కోటలోని ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ విద్యార్థులకు మాత్రమే క్లాసెస్ ప్రారంభమైనాయి. మేనేజ్మెంట్ కోటలోని వేలాది మంది విద్యార్థులకు ఇంకా క్లాసెస్ ప్రారంభం అవ్వలేదు. ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని అంటే లాస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివినటువంటి విద్యార్థులు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తారు. లాస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 2 సంవత్సరాలు కరోనా కారణంగా చదువుల్లో వెనుకబడిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా 6 నెలలు 7 నెలలు లేట్ చేస్తే డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల చదువులో పరిస్థితి ఏంటి? ఒకవైపు మేనేజ్మెంట్ సరైనటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది, ఒకవైపు తల్లిదండ్రులు మా పిల్లల చదువుల విషయం మీద ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమి పట్టినట్టుగా అంతా బాగా జరిగిపోతా ఉంది అని గొప్ప చెప్పుకోవడం తప్ప డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలతో చెడగాటం ఆడతా ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏమనగా మన రాష్ట్రంలో డిగ్రీ మేనేజ్మెంట్ కోటాలో చదవాలనుకున్నటువంటి వేలాది మంది విద్యార్థులు ఇప్పటికీ కూడా కళాశాలలు ప్రారంభం కాలేని పక్షంలో ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క చదువును కొనసాగించలేకపోతున్నారు. అయితే ఇప్పటికే కళాశాల యజమానులు కావచ్చు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ మేనేజ్మెంట్ కూడా విద్యార్థులు కూడా ఉండాలని హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ మేనేజ్మెంట్ కూడా విద్యార్థులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఇప్పటికీ కూడా ఈ మేనేజ్మెంట్ కూడా విద్యార్థుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర సర్కార్ అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఇలాగే కొనసాగుతుంది. కృష్ణా జిల్లా నందిగామ శివారు అనసాగరంలో వంగవీటి మోహనరంగ వర్ధంతిని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత నేత వంగవీటి మోహనరంగ అని ఆయన కొనియాడారు. నందిగామ పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో వంగవీటి మోహనరంగ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారం. ఒక సాధారణ ఎమ్మెల్యే హత్య గావించబడితే రాష్ట్రంలో ఇన్ని విగ్రహాలు ఎలా వచ్చినాయి? 3 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి ఎందుకు తలుచుకుంటున్నారు? అది రంగా గారి యొక్క విశిష్టత, గొప్పతనం, ప్రత్యేకత. సాంబశివరావు గారికి చెప్పాను, కమిటీల గురించి నాకు చెప్పొద్దు, ఈ ఇబ్బంది అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పెడతారా, నేను పెట్టనా అని కూడా చెప్పా. మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి నేనే పెడతాను. కాబట్టి ఇప్పుడు ఆయన మాకు కూడా నాయకుడే, మాకు నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆ సెంటర్ని మార్చున్నాం. కాబట్టి మార్చిన వెంటనే చక్కటి విగ్రహం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వంగవీటి మోహన రంగా గారి అభిమానిగా ఆయన చేసిన సేవలు ఆశయాల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తుంది. వ్యక్తిగతంగా నాకు కూడా మోహన్ రంగా గారు ఏం చేశారో తెలుసు. కాబట్టి నా చిన్నతనం నుంచి ఏంటి 15 ఆగస్టుకి ఎన్ని జెండాలు ఎగరేయాలంటే ఆయనకు టైం సరిపోయేది కాదు.
అందుకే విజయవాడలో సరిపోయేది కాదు అన్ని డివిజన్లకి తిరగడానికి. పోటీ పడేవారు మాకు రావాలి మాకు రావాలి మాకు రావాలి. ఖచ్చితంగా సముచిత స్థానం ఖచ్చితంగా ఇస్తాం. మా హృదయాల్లో ఉంది, విగ్రహం కాదు అసలు, మా హృదయాల్లోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ బట్టిప్రోలు మండలం గుత్తవారిపాలెంలో సమరసత సేవా ఫౌండేషన్ ఇంటింటికి ధర్మ ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మండల కన్వీనర్ పడమటి వెంకటేశ్వరరావు, మండల మహిళా కో కన్వీనర్ జంపాని గూడారమ్మ, జంగం శ్యాము, గ్రామ ధార్మిక జట్టు సభ్యులు శివ, దుర్గప్రసాద్, వీరయ్య, గ్రామ భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇంటింటి ధర్మ ప్రచారంలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులం అందరం కూడా ఈ ఆఖరి రోజు అయ్యేటువంటి ఈ హిందూ ధర్మ ప్రచారం ఇంటింటి ధర్మ ప్రచారంలో ఈ ఆఖరి రోజు అందరి సభ్యులను కలుపుకొని ఈ కరపత్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మ అవగాహన అందరి జనాల్లోకి తీసుకువెళ్ళి అందరి మనసుల్లో బాగా స్పందించామని చెప్పి మమ్మల్ని కూడా అడిగారు. అందుకని చెప్పి ఆఖరి రోజైనటువంటి ఈ కోనేటిపురం గ్రామంలో అందరం కూడా పేరం కోటేశ్వరరావు గారు, సొంటి బాబురావు గారు, జంజిరం హేమశంకర్ గారు, కుటుంబరావు గారు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించామని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామంలో బొమ్మలి ప్రవీణ్ కుమార్ అనే జన సైనికుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ కుటుంబానికి అండగా స్థానిక జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్యబాబు నిలిచి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రవీణ్ కుమార్ జ్ఞాపకార్థంగా గ్రామంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా హోలగుంద మండలం హెబ్బాటం గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకుడు బాలదూరు వేంకోబా కుమారుడు వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఆయన వెంట వారి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, బోయ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా సాలూరు 19వ వార్డు వడ్డీ వీధిలో మహిళా సదస్సు నిర్వహించారు. గృహహింస, లైంగిక వేధింపులు తదితర సమస్యలు ఎదుర్కొనే మహిళలకు తాము అండగా ఉంటామని మహిళా మండలి డైరెక్టర్ బలగ రాధా హామీ ఇచ్చారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు స్ఫూర్తి మహిళా మండలి జాయింట్ సెక్రటరీ తపిని బేగం పాల్గొన్నారు. మహిళలకి ఏమైనా బాధింపు పడితే, మహిళలు ఏమైనా హెరాస్మెంట్ కి గురైతే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. పోలీస్ వారు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు, పోలీసులు కూడా బాగానే ఉన్నారు. పోలీస్ వాళ్ళు కూడా మనం హెల్ప్ తీసుకున్నాం, ఇస్తారు కూడా, వాళ్ళ సహకారం అందిస్తారు కూడా. మన ఎస్సీ గారు ఏంటి, ఇప్పుడు సిఏ గారు ఉన్నారు, అప్పలనాయుడు గారు, అలాగే ఎస్ఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యవస్థలో బాగానే ఉన్నారు. వాళ్ళందరూ మహిళలకి మంచి సహకారం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు శాఖ మన సాలూరుకు సంబంధించింది అయితే మాత్రం పోలీస్ వాళ్ళంతా అందరూ మహిళలకి ఎక్కడే కష్టం వచ్చినా వెంటనే వెళ్ళిపోతున్నారు, తక్షణమే ఆ సమస్య పరిష్కరిస్తున్నారు. నేను మీ ద్వారా మీ సమస్య అంతా నా ద్వారా పరిష్కారం చేస్తాను. స్ఫూర్తి మహిళా మండలిలో మెంబర్షిప్ తీసుకుంటాం అంటే వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి గృహహింస, లైంగిక దాడులు, ఇంకా బయటకు చెప్పుకోలేని సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజుల్లో ఎలా ఉందంటే మొత్తం సమాజం చూస్తే ఎక్కడ చూసినా గృహహింస, లైంగిక దాడులు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. అంటే ప్రభుత్వం లోపమాపు రకంగా మాత్రం కంటిన్యూస్గా ప్రతిరోజు చూస్తుందంటే ఏ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా అత్యాచారాలు, లైంగిక దాడులు మాత్రం ఆడవాళ్ళ మీద, మహిళలపై ఎక్కువ అవుతున్నాయి. కానీ ఈరోజు స్ఫూర్తి మహిళా మండలి ద్వారా మేము మహిళలమంతా ఒక యూనిటీగా ఉండి మేము ఇవన్నీ జరగకుండా కాపాడదు అంటే కొంతైనా అరికడదాం అనేసి మేము పోరాటం చేద్దాం అనుకుంటున్నాము. ఇన్ఫోక్స్ కంపెనీ భూమి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణంలో గిరిజనులు 28 మంది లబ్ధిదారుల భూమిని ప్రభుత్వం తీసుకుని నిర్వాసితులకు 213 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు నాయకులు దాసు, గొర్ల వెంకటరమణ, ఇందిర పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఇంపాక్స్ కంపెనీలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటికే పోరాడుతున్నారు, ఆ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. కురుకు ఇంజనీరింగ్ కాలేజీలో 28 మంది రైతులు సాగు చేసుకుంటుంటే వాళ్ళకి తెలియకుండా ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని నిర్వాసితులకు పోరాడుతుంటే ప్రభుత్వం ఇస్తాము, చూస్తాము, చేస్తామని చెప్పేసి అని కాలయాపన చేసి ఇప్పుడు ఇవ్వకుండా అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇది అన్యాయం అని చెప్పేసి నిర్వాసితులు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు స్టే ఇచ్చింది. పనులు ఆపాలి, నిర్వాసితులకి న్యాయం చేయాలని చెప్పేసి అని ఇప్పుడు ఆ స్టేని ప్రభుత్వము అక్కడ ఉన్న కాంట్రాక్టర్ అమలు చేయాలని చెప్పి, అలాగే వాళ్ళకి నష్టపరిహారం భూమికి భూమి కానీ అలా 2013 చట్టం ప్రకారంగా, నిర్వాసితుల చట్టం ప్రకారంగా నష్టపరిహారం కానీ చెల్లించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నారు, పోరాడుతున్నారు, ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడం ఆందోళన వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సెంటర్లో ఇంపాక్స్ కంపెనీకి అక్కడ ఉన్న గూడ్జువలస గ్రామం, పలుకువలస గ్రామం రైతులు భూములు ఇచ్చారు. వారు భూములు ఇచ్చినప్పుడే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు, వాళ్ళు కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇంటాక్స్ కంపెనీ మూతపడింది, మైతాన్ కంపెనీకి అనేది అమ్మారు. ఇప్పుడు వాడు వచ్చి ఇతర రాష్ట్రాల నుండి మనుషులు తీసుకొచ్చి నేను పెట్టుకుంటాడు తప్ప ఈ కార్మికులకు ఇవ్వనని చెప్పేసి చెప్తున్నాడు. అక్కడ కూడా పోరాటం జరుగుతున్నది. అనంతపురం జిల్లా మడకశిర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ, అభిషేకం, భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మడకశిర పట్టణంలో తేరు వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామి కృపకు భక్తులు పాత్రులయ్యారు.
అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన కరకదుర్గమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు రాష్ట్రంలో గల ఆలయాలను సందర్శించారు. దీనిలో భాగంగా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అన్నవరం దేవస్థానం ట్రస్టీ మెంబర్ ముత్యాల వీరభద్రారావు ఆలయ ఆవరణంలో వీరికి స్వాగతం పలికారు. 7 రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ యాత్రలో విజయవాడ ద్వారకా తిరుమల పాలకొల్లు ద్రాక్షారామ సామర్లకోట పిఠాపురం కోరుకొండ అన్నవరం సందర్శించినట్లు బృందం సభ్యులు తెలిపారు. జై భవాని. మేము అనంతపురం జిల్లా గుంతకల్ నుండి సైకిల్ యాత్ర చేస్తున్నాము. భవంతా హిందూ టెంపుల్స్ వచ్చేసి సింహాచలం వరకు, గుంతకల్ నుండి సింహాచలం వరకు సైకిల్ యాత్ర. మాది ఫస్ట్ వచ్చేసి విజయవాడ దర్శనం. విజయవాడ అయిపోయినాక ద్వారకా తిరుమల, ద్వారకా తిరుమల అయిపోయినాక మధ్య ఆంజనేయ స్వామి, పట్టిసీమ, కోరుకొండ, గాదరాడ అన్నీ టెంపుల్స్, సింహాచలం వరకు టెంపుల్స్. ఇప్పుడు వచ్చేసి అన్నవరంలో ఉన్నాము. ఇది 7వ రోజు, మాది 8వ రోజు ఇది యాత్ర. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. పాస్టర్ యోహాను, సిస్టర్ ఎస్తేర్ రాణి కేక్ కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తు సందేశం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, చర్చి పెద్దలు అధికంగా పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసినందులకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ డిసెంబర్ 25వ దినాన ఈ బట్నవెల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఆరాధన, అలాగే ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. చివరి వరకు స్కిట్లు, పాటలు, కొరియోగ్రాఫీలు, ఎన్నెన్నో అద్భుతాలు అద్భుతకరంగా దేవుడు వాడుకున్న విధానం కొరకై దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఘనంగా, క్రమంగా, మర్యాదగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా పెనుకొండలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచాన్ని కరోనా నుండి కాపాడి సమస్త లోకానికి శాంతి, సహనం, ఆరోగ్యం, ఐశ్వర్యంను యేసుప్రభు ప్రసాదించాలని క్రైస్తవులు కోరుకున్నారు. పీటర్ గోపాల్తో పాటు పలువురు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. అలా ఏం చెప్పాలన్నాడు
వాళ్ళని మనస్తత్వం ఉండే మనలో ఉంటుంది అననీయ సత్యాలు ఇతర ఏం చేస్తారంట అందులోనే ఉన్నారు సహవాసంలో ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు మాటలు వాడుతున్నారు బోధలు వింటున్నారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని మందిరాలకు అన్ని జరుగుతూనే ఉన్నాయి అన్ని ఎక్కిస్తారు అని మనం మాట్లాడచ్చు కానీ ఎప్పుడైతే అన్ని వాళ్ళు ఇచ్చారో అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు పొందుతున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా బీదలు కాలేదు వాళ్ళు ఎప్పుడు కూడా బీదలు కాలేదు ఎక్కిచ్చిన వాళ్ళు కొంచెం పెద్దగా దాన్ని చిన్నగా ఇచ్చిన అసలే చదువు ఇటువంటి మనకు చాలా విషయాలు అనేక సందర్భాలు చూస్తాం కొన్నిసార్లు మనకు మనమే ఏమనుకుంటామంటే ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళని పౌరుతుగా తక్కువ ఇచ్చినటువంటి వాళ్ళని కొంచెం మనం అంతగా పట్టించుకుంటాం కొన్నిసార్లు మనమే అనుకుంటాం మాది ఎంత లేని మనం అనుకుంటుంటాం ఈ రకరకమైన తలపులు మనకు ఉంటాయి ఆ దినమందు మనం చూసినట్టయితే ఇటువంటి తలపులు ఏమి లేవు అందరి ఒకే ఆలోచన ప్రభు పాద సంతానికి పరిచయం నిమిత్తం సేవ మనలో ఉంటుంది అననీయ సత్యాలు ఇతర ఏం చేస్తారంట అందులోనే ఉన్నారు సహవాసంలో ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు మాటలు వాడుతున్నారు బోధలు వింటున్నారు బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. ఖమ్మంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ, కేంద్ర ప్రభుత్వం విధానాలపై తిరుగుబాటు తప్పదన్న పువ్వాడ. నందిగామలో ఘనంగా వంగవీటి వర్ధంతి వేడుకలు, గాంధీ సెంటర్ లో విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ. మాడుగులలో టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం, ఇన్ఛార్జి పగ్గాలు రామానాయుడికి అప్పగించాలనే వినతులు. భూమి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి, పార్వతీపురంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్. వి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.